పవన్కి ఇచ్చిందే 21 సీట్లు, అందులో సోషల్ ఇంజనీరింగ్ పాటించట్లేదంటూ నిన్నటి కథనాలని వండి వార్చి వడ్డిస్తున్నారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. సాధారణంగా పొత్తుల వ్యవహారం తర్వాతన ఎప్పుడైనా సరే ఒక పార్టీ అందులో మళ్ళీ ఆ సిస్టమ్స్ అన్నీ పాటించదు, టోటల్ కూటమిది లెక్కేయాలి. ప్రస్తుతం 21 మందిలో ఇద్దరికే బీసీలకు ఇచ్చారు, ఒక్క మైనారిటీకి ఇవ్వలేదు, ఒక్క మహిళకే ఇచ్చారు. ఇది వైసీపీ ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. ఏ విధమైనటువంటిది సాధ్యమవుతుంది అది 21 మందిలో? టోటల్ జెట్ అంతా లెక్క కట్టి అప్పుడు కౌంట్ వేసుకోవాలి. కంపారిజన్ ఎప్పుడు చేసుకోవాలి? మొత్తం 175 సీట్లకే కదా వైసీపీ, వాళ్ళది కూడా 175 అయ్యాక అప్పుడు దాంట్లో వైఫల్యం ఎక్కడ అన్నది చర్చిస్తే బాగుంటుంది. తొందరపడి ఒక ముందు కోయిల ముందే కూసింది అన్నట్టుగా విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతున్నారు.